भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు క్లాస్ కి మనము 5వ అధ్యాయంలో ఉన్నాము. ఋషభదేవుడి బోధనలు. సో ఋషభదేవుడి బోధనలో ఇప్పుడు మనం 23 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. 24వ శ్లోకం ఈరోజు చూద్దాం. నిన్న మనం చదువుకున్నటువంటి శ్లోకాల్లో చూస్తే మనకి ఋషభదేవుడు బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. సో అంటే ఋషభదేవుడు ఫస్ట్ జీవులందరిలో కూడా ఎవరు గొప్పవాళ్ళు, అంటే ఒకళ్ళకంటే ఒకళ్ళు, ఒకళ్ళకంటే ఒకళ్ళు ఏ జీవి ఎలా గొప్ప అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, వీళ్ళందరి కంటే కూడా బ్రాహ్మణుడు ఎందుకు గొప్పవాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. యాక్చువల్గా ఎప్పుడు కూడా బ్రాహ్మణులు ఋషభదేవుడి యొక్క భక్తులుగా ఉంటారు, అంటే భగవంతుడికి భక్తులుగా ఉంటారు. సో వీళ్ళందరికంటే కూడా భక్తులు నాకు ఇష్టము అనేటువంటి విషయం తెలియజేయడం కోసం బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. అందుకని బ్రాహ్మణులు గొప్పవాళ్ళు కాబట్టి బ్రాహ్మణుల ముఖత ద్వారా నేను స్వీకరిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే మీరు యజ్ఞంలో అర్పించినటువంటి దానికంటే కూడా, దానివల్ల ప్రసన్నమైన దానికంటే కూడా బ్రాహ్మణుల నోటి ద్వారా ఎక్కువగా నేను ప్రసన్నమవుతాను, స్వీకరించింది దానివల్ల ఎక్కువగా నేను ప్రసన్నమవుతాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే బ్రాహ్మణుల యొక్క గొప్పతనం మనకి అక్కడ అర్థమైపోతుంది. మరి నిన్న మాతాజీ ఒక ప్రశ్న అడిగారు, ఎవరు బ్రాహ్మణులు అంటే అనేటువంటి విషయం. అంటే ఓకే, బ్రాహ్మణుల వల్ల బ్రాహ్మణులు గొప్పవాళ్ళు, బ్రాహ్మణులని తృప్తిపరిస్తే భగవంతుడు తృప్తి పొందినట్లే, బ్రాహ్మణుడికి యజ్ఞంలో అర్పించిన దానికంటే కూడా బ్రాహ్మణుడికి అన్నం పెడితే దాన్ని భగవంతుడే స్వీకరిస్తారు, బ్రాహ్మణుడికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే అనేటువంటి విషయం మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఋషభదేవుడు చెప్తూ ఉన్నారు, అంటే బ్రాహ్మణులకి అంత ప్రాముఖ్యత ఉంది అనేటువంటి విషయం తన పుత్రులకి తెలియజేస్తున్నారు. ఎవరి బ్రాహ్మణులు, బ్రాహ్మణులకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయం మనకి ఈ రోజు శ్లోకంలో తెలియజేస్తున్నారు. 24వ శ్లోకం. ధృతా తనూరుషతి మే పురాణి హసత్వం పరమం పవిత్రం శమోదమః సత్యమనుగ్రహంశ్చ తపస్తితిక్షానుభవశ్చయత్ర శివలీల మాతాజీ చదువుతారా? చదువుతాం. హరే కృష్ణ. వేదములు నిత్యమైన నా దివ్యావతారమే, కనుకనే అవి శబ్దబ్రహ్మమని పిలువబడినవి. ఈ లోకమున బ్రాహ్మణులు క్షుణ్ణముగా వేదాధ్యయనము కావించి వాని సారాంశమును పూర్తిగా గ్రహించి ఇందురు కనుక మూర్తిభవించిన వేదములుగా పరిగణింపబడుదురు. వారు దివ్యమగు సత్వగుణయుతుడై ఉందురు. ఈ కారణమున వారు మనోనిగ్రహము శమము బ్రాహ్మేంద్రియ నిగ్రహము దమము సత్యమునందు సుప్రతిష్ఠుల ఎందురు. వేదములను వాని మూలభావనలో వివరించురు. బద్ధజీవుల ఎడ అనుగ్రహము కలవారే వేదార్థమును వారికి బోధించురు. తపస్సును తితిక్షమ కూడిన వారే జీవేశ్వరుల స్థితిని అనుభూతి మనర్చుకొని ఉందురు. బ్రాహ్మణులు ఈ 8 గుణములను కలిగి ఉందురు కనుక జీవులలో వారి కన్నను శ్రేష్ఠులు ఇంకెవరూ లేరు. హరే కృష్ణ. సో బ్రాహ్మణులకి ఉన్నటువంటి 8 గుణాలని ఇక్కడ మనకి తెలియజేసేసారు.
యాక్చువల్గా ఋషభదేవుడు మాట్లాడుతున్నారు, అంటే భగవంతుడు మాట్లాడుతున్నారు. సో భగవంతుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అని అంటే, వేదాలు అంటే ఎవరో కాదు, వేదాలు నా యొక్క దివ్యమైనటువంటి అవతారము అనేటువంటి విషయం చెప్తున్నారు. వేదాలని మనము ఏవో పుస్తకాల్లాగా చూడకూడదు, వేదాలంటే భగవంతుడే. అయితే అందుకనే వేదాలని శబ్ద బ్రహ్మము అని అంటారు. యాక్చువల్గా మనకి వేదాలు ఎలా వచ్చాయండి అని అంటే, భగవంతుడు బ్రహ్మదేవుడి ద్వారా మనకి ఇచ్చారు. అంటే వేదాలని ఒక పుస్తకంలాగా ఉంటే తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పచెప్పి ఇవో బుక్కు అని చెప్పి ఇవ్వలేదు. వేదాలని భగవంతుడు బ్రహ్మతోటి పలికారు, అంటే వాక్కు ద్వారా వచ్చింది. అందుకనే అది శబ్ద బ్రహ్మము అని అంటారు. మనం వేదాలని శబ్ద ప్రమాణం అని కూడా అంటాం. శబ్ద ప్రమాణం అంటే మనము దయచేసి మ్యూట్లో ఉండండి, హరి కృష్ణ. సో ఏదైతే వాక్కు భగవంతుడి ద్వారా పలకబడుతుందో అది శబ్దం. మనం దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. అవి కరెక్ట్ అన్నమాట, అవి సత్యం. ఎందుకంటే మనం ఇంద్రియాలతో కూడా తెలుసుకోలేనటువంటి చాలా విషయాలని మనకి శబ్ద ప్రమాణం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకనే వేదాలని శబ్ద బ్రహ్మం అనడం అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడే శబ్దం రూపంలో ఉన్నారు అని. అయితే అలాంటి వేదాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. సో ఇక్కడ బ్రాహ్మణులకి నిర్వచనం చెప్తున్నారు. బ్రాహ్మణులు అంటే ఎవరు అని మనకి నిన్న డౌట్ వచ్చింది. సో బ్రాహ్మణులకి నిర్వచనం చెప్తున్నారు. సో ఇలాంటి లక్షణాలు ఇప్పుడు ఇక్కడ ఇందులో ఋషభదేవుడు చెప్పినటువంటి 8 లక్షణాలను పూర్తిగా కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడుగా పరిగణించాలి. మొట్టమొదటిగా ఏం చెప్తున్నారు అని అంటే, ఈ వేదాలని అధ్యయనం చేసి దాని యొక్క సారాంశాన్ని పూర్తిగా గ్రహించి ఉండాలి. వేదాల యొక్క సారం ఏమిటి? సో వేదాల యొక్క సారం భగవంతుని తెలుసుకోవడం, వేదాల యొక్క లక్ష్యం భగవంతుణ్ణి చేరుకోవడం, భగవంతుణ్ణి తెలుసుకోవడం. మనకి 13వ అధ్యాయం నుంచి భగవద్గీతలో మనకి జ్ఞానయోగం స్టార్ట్ అవుతుంది. జ్ఞానయోగం స్టార్టింగ్లో మనకి అర్జునుడు ప్రశ్న అడుగుతాడు. సో అడిగినటువంటి ప్రశ్నలో ఏమని అడుగుతాడు? మొదటగా క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని అడుగుతారు. అక్కడ జ్ఞానం అంటే వేదం, జ్ఞేయం అంటే ఆ వేదం యొక్క లక్ష్యం. అంటే ఏదైతే జ్ఞానము మనకి లక్ష్యం లేకుండా ఉంటుందో దాన్ని నిజమైనటువంటి జ్ఞానం అనరు. ఎప్పుడైతే ఆ లక్ష్యం ఏమిటో అనేటువంటి విషయం తెలుసుకోగలిగితే ఆ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడే. అంటే నీ జ్ఞానం యొక్క జ్ఞేయం అంటే లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడు. సో జ్ఞానం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోగలిగితే అది నిజమైనటువంటి జ్ఞానం. అంటే మనము వేదాలన్నిటినీ చదివిన తర్వాత మనకి ఏం అర్థం కావాలి అని అంటే, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. వేదాల యొక్క సారాన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రాహ్మణుడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకోగలుగుతారో వాడు బ్రాహ్మణుడు. ఇంకా ఇంకొకటి, బ్రాహ్మణులు దివ్యమైనటువంటి సత్వగుణయుతులై ఉండాలి. రజోగుణంలో తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులు బ్రాహ్మణులు ఎవరు? సో మనకు తెలుసు ఏ గుణంలో ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తారు అని. అది మళ్ళీ మనకు 14వ అధ్యాయంలో వస్తుంది, భగవద్గీత 14వ అధ్యాయంలో వస్తుంది, త్రిగుణాల గురించి వస్తుంది. త్రిగుణాల గురించి వచ్చినప్పుడు నా మీద నాకు నాకు ఏ గుణ ప్రభావం ఉంది అనేటువంటి విషయం మనకు అర్థం కావడం కోసం కృష్ణుడు అక్కడ ఒక్కొక్క గుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కొక్క రకంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఒక్కొక్క గుణానికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలను తెలియజేశారు. సో ఆ లక్షణాలను మనం అర్థం చేసుకుంటే సత్వగుణయుతులు ఏ విధంగా ఉంటారు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. సో కాబట్టి మనకి వేదాలు సత్వగుణంలో, సారీ, బ్రాహ్మణులు సత్వగుణంలో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో అది తర్వాత మూర్తీభవించిన వేదములుగా పరిగణింపబడుదురు, వారు దివ్యమగు సత్వగుణయుతులై ఉందరు, ఈ కారణమే వారు మనోనిగ్రహము కలిగి ఉంది. అంటే మైండ్ కంట్రోల్ ఉండాలి, ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏది పడితే అది కావాలని కోరుకోకూడదు. లౌకికులు కనుక ఏ విధంగా అయితే వాళ్ళ మనస్సుని నియంత్రించలేకుండగా వాళ్ళు అన్ని కోరికల మీదకి ఏ విధంగా అయితే పరుగులు తీస్తారో, రజోగుణంలో ఉన్నటువంటి వాడు అలా ఉంటాడు. సత్వగుణంలో ఉన్నటువంటి వాడికి మనసు కంట్రోల్ ఉంటుంది. అందుకనే మనసు కంట్రోల్లోకి రావాలి అని అంటే ముందు మనం సత్వగుణంలోకి రావాలి. సత్వగుణంలోకి రావాలి అని అంటే సత్వగుణంలో మనము ఏం తింటే వస్తామో అది తినాలి. అంతేకాని మన ఆహారపు అలవాట్లు మార్చుకోకుండా మనం సత్వగుణంలోకి రాలేము. అందుకనే మనకి కృష్ణుడు కూడా భాగవతం భగవద్గీతలో మనకి చెప్పినప్పుడు సత్వగుణం లక్షణాలను చెప్పి సత్వగుణయుతమైనటువంటి ఆహార పదార్థాలను కూడా తెలియజేస్తారు, సత్వగుణయుతమైనటువంటి కర్మలు తెలియజేస్తారు, సత్వగుణయుతమైనటువంటి ఆహార పదార్థాలను కూడా తెలియజేస్తారు. ఏమి తినడం వల్ల నువ్వు సత్వగుణాన్ని అవలంబించుకోవచ్చు అనేటువంటి, అంటే మనం అందరం సత్వగుణంలోకి రాకుండగా మనం భగవద్ధామానికి చేరలేం, భగవంతుని మీద భక్తి అనేటువంటిది చెయ్యలేము. కానీ సత్వగుణంలోకి రావడం కోసం ఎలా ఉండాలి అనేటువంటి విషయం కూడా తెలుసుకోవాలి. సో అలా సత్వగుణంలోకి రావడం కోసం మనం తినేటువంటి ఆహార పదార్థాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏం తింటామో అదే మనం ప్రవర్తిస్తాం ఆ విధంగా. ఆ తర్వాత మనోనిగ్రహాన్ని కూడా ఆ విధంగా పొందవచ్చు. సత్వగుణంలోకి రావడం వల్ల మనోనిగ్రహం వస్తుంది. తర్వాత మనస్సును నిగ్రహించడంతో పాటు తన యొక్క భౌతికమైనటువంటి ఇంద్రియాలను కూడా నిగ్రహిస్తాడు. అంటే ప్రతిదీ చూసి ఇంకా ఇది కావాల్సింది, ఇది పొందాల్సింది అనేటువంటి ఆరాటం అనేటువంటిది రాదు. తన ఇంద్రియాలని భౌతికంగా ఉపయోగించడు అని చెప్పడం. సత్యమునందు సుప్రతిష్ఠులై ఉందురు, వేదములను వాని మూల భావంలో వివరింతురు. ఇంకొకటి, వాళ్ళు ఎప్పుడూ కూడా సత్యాన్నే మాట్లాడతారు, అసత్యాన్ని పలకరు. వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రచారం చేయడం. సో బ్రాహ్మణులు అదే చేయాలి. ఒకవేళ భగవంతుడికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని ప్రచారం చేయనటువంటి వ్యక్తి నేను బ్రాహ్మణ్ణి అని చెప్పుకుంటే వాడు బ్రాహ్మణుడిగా పరిగణింపబడరు. బద్ధజీవుల యెడల అనుగ్రహము కలవారై వేదార్థమును వారికి బోధింతురు. ఇది నిజమైనటువంటి అనుగ్రహం అంటే, అంటే జాలి. మనం చాలా మందిని చూసి జాలి పడతాం కదండి. నిజంగా మీరు జాలి పడటము అని అంటే వేదాల్లో చెప్పబడినటువంటి విషయాలను ఇంకొకళ్ళకి తెలియచేయడమే వాళ్ళ మీద మీరు చూపించేటువంటి జాలి. అలా ఒకవేళ చెప్పకుండగా నేనేదో వాడి మీద జాలి చూపించేశాను, వాడికి కావాల్సిన అన్ని తీర్చేశాను అని అంటే తీర్చినట్లు కాదు. వాడికి నిజంగా మనం ఎవరికైనా సరే నిజమైనటువంటి జాలి చూపించడము అని అంటే వాడిని భగవంతుడికి కనెక్ట్ చేయడం. భగవంతుడు అంటే తండ్రి. సో అచ్చు మనం అందరం కూడా భగవంతుణ్ణి అంటే తండ్రిని కోల్పోయినటువంటి పుత్రులం అయినప్పుడు తండ్రిని ఇవ్వడం అనేటువంటిది మనకి నిజమైనటువంటి జాలి అనమాట. సో అలాంటి జాలి గుణాన్ని ప్రదర్శించాలి. అందుకు మనం ఏం చేయాలండి, మనం వాళ్ళందరినీ కూడా భగవంతుడితోటి కనెక్ట్ చేయగలగాలి. అంటే వేదాలలో చెప్పబడినటువంటి మూలమైనటువంటి విషయాలను వాళ్ళకి బోధించాలి. ఇంకా తపస్సును తితిక్షను కూడిన వారే జీవేశ్వరుల స్థితిని అనుభూతం అనుచుకొని ఉందురు. అంటే తితిక్ష అంటే సహనం. సో సహనాన్ని కలిగి ఉండాలి. ఇంకొకటి తపస్సును ఆచరించాలి. అంటే ఏ విధంగా తపస్సు అంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, మన జీవితంలో మన శరీరానికి అవసరమైనటువంటి కంఫర్ట్స్ ఏమైతే ఉంటాయో వాటిని వదిలేయగలిగినటువంటి వాడు తపస్సు చేసినట్టు. ఎప్పుడు నిద్రపోవాలి అనే కోరుకున్నటువంటి వాడు చక్కగా నిద్రపోవటం తపస్సు చేసినట్టు కాదు, తినాలి అనే కోరుకున్నటువంటి వాడు మూడు పూట్ల తినడం అనేటువంటిది తపస్సు చేసినటువంటి కాదు, ఇంద్రియభోగం చేయాలి అని అనుకునేటువంటి వాడు చక్కగా ఒకటికి రెండు రెట్లు ఇంద్రియభోగం చేయడం తపస్సు చేసినట్టు కాదు. చెయ్యాలి తీర్చుకోవాలి అనేటువంటి కోరికల్ని వదలడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి తపస్సు. బ్రాహ్మణుడు తన భౌతిక ఇంద్రియాలకి అవసరమైనటువంటి అన్నిటినీ కూడా వదిలేస్తాడు, అది నిజమైనటువంటి తపస్సు. సో ఇలా తపస్సు చేయగలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. మనం చూడండి చాలా మంది గొప్ప బ్రాహ్మణులు కూడా ఉన్నారు. సో
వాళ్ళకి వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి, పూజ చేయడానికి వచ్చారనుకోండి, మనం ఏదైనా పెడితే కూడా వాళ్ళు తినరు. వాళ్ళు ఏమంటారంటే మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాతనే తింటామంటారు. పొద్దున్నుంచి ఏమీ తినకుండా కూడా వాళ్ళు సాయంత్రం వరకు కూడా పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అంత నిష్ఠ ఉంటుంది, అది తపస్సు. సో అంత తపస్సు మనం మనకు చూస్తే మనకి ఏమనిపిస్తుంది, అబ్బాయి ఎలా ఉంటున్నాడు ఈయన, మనం తినకుండా ఉండలేకపోతున్నామే. మన ముందే ఎవరు మనం తినకుండా ఉండాలి అని ఎంత ప్రయత్నం చేసినా కానీ మన కళ్ళ ముందే ఎవరైనా తింటుంటే మాత్రం మనం ఆగలేము, ఇంకా మనం వ్రతం బ్రేక్ చేసేస్తాం. సో ఇది తపస్సు అనరు. తపస్సు అంటే ఏమి చేస్తే మనకి అనుకూలంగా, ఏమి చేస్తే మనకి సంతోషంగా, ఏమి చేస్తే మనకి ఆనందంగా ఉంటుందో అది చేయకుండా ఉండగలగడం తపస్సు. అలాంటి తపస్సుని చేయగలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. తితిక్షణ కూడిన వాడైనటువంటి జీవేశ్వరుల స్థితిని అనుభూతి మార్చుకొని ఉందురు అంటే సహనాన్ని పొంది ఉంటారు, అంటే జీవేశ్వరుల స్థితిని అనుభూతం చేసుకోగలిగినటువంటి వాడు. అంటే ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటిది తెలుసుకున్నప్పుడు ఆ ప్రతి వ్యక్తి మీద కూడా ద్వేషభావం అనేటువంటిది రాదు. ఒకవేళ వాడిని మిమ్మల్ని కష్టం పెట్టినా కానీ ఆ కష్టానికి కూడా సహిస్తాడు, ఎందుకంటే ఆయన భగవంతుడు అంశ. సో ఆయన కూడా భగవంతుడి అంశే, నేను కూడా భగవంతుడి అంశనే అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు. సో ఎప్పుడైతే ఇది తెలుసుకుంటారో, అందరినీ భగవంతుడి యొక్క అంశాలుగా ఎప్పుడైతే చూడటం మొదలు పెడతామో అప్పుడు అందరితోటి మనకున్నటువంటి శత్రుభావం అనేటువంటిది పోతుంది, అందరిలోనూ భగవంతుని చూడటం మొదలు పెడతాం. సో ఇలా చూడగలిగినటువంటి, అంటే సుమారుగా చూడాలంటే అందరిలోనూ భగవంతుని చూసేటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు. సో ఇలాంటి 8 గుణాలను కలిగి ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు, అందుకనే ఆయన శ్రేష్ఠుడు. సో ఇంతకుముందు మనకి బ్రాహ్మణుడి యొక్క గొప్పతనాన్ని చెప్పారు కదండి, ఇంతకుముందు బ్రాహ్మణులకి మీరు అర్పించండి, బ్రాహ్మణులకు అర్పిస్తే నేను సంతోషిస్తాను అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి ఆ బ్రాహ్మణుడి యొక్క లక్షణాలను ఇక్కడ తెలియజేస్తున్నారు. చదవండి మాతాజీ. హరే కృష్ణ శివలీల మాతాజీ. చదవండి మాతాజీ, భాష్యం చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ, చదవండి. హరే కృష్ణ. బ్రాహ్మణ్ణి గూర్చిన పరిపూర్ణ వర్ణం ఇదియే. మనోనిగ్రహమును ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండి వేదార్థమును వంటబట్టించుకున్న వారే బ్రాహ్మణుడు. వేదముల నిజమైన భావముని అతడు ప్రసంగించును. వేదైచ్చ సర్వైరహమే సర్వ సర్వైరహమేవ మే వేద్య. వేద్య అని భగవద్ 15.15 యందు నిర్ధారణము చేయబడినది. అనగా వేదాధ్యయనము చేత మనుజుడు శ్రీకృష్ణ భగవానుని దివ్యస్థితిని ఎరుగవలెను. వేదసారమును నిజముగా వంటబట్టించుకున్న వారే సత్య విషయములను ప్రచారము చేయగలరు. భక్తిహితులైన వారు నందున ఈ జగత్ ఈ బద్ధ జగత్తు యొక్క త్రివిధ తాపములను అనుభవించడి బద్ధజీవుల వల్ల అతడు అనుగ్రహ పూర్ణుడై ఉండును. అనగా బ్రాహ్మణుడు జనుల ఎడ దయగొని వారిని ఉద్ధరించు నిమిత్తము కృష్ణ భక్తిని ప్రచారము చేయవలెను. ఆధ్యాత్మిక జీవన విలువలను గూర్చి బద్ధజీవులకు బోధించుటకై శ్రీకృష్ణ భగవానుడే సాక్షాత్తుగా ఆధ్యాత్మిక జగత్తు నుండి ఈ విషయమునందు అరుదించి ఉండును. జీవులందరూ తనకు కరుణొందిన వారిని అతడు శరణందురాగా. యత్నించిన బ్రాహ్మణులు కూడా రీతిగా వర్తించుచుండను. వేదే వేదే వేదోపదేశములను ఆకలింపు చేసుకున్న పిమ్మట వారు భగవంతుని జీవోద్ధరణ యత్నమున సహాయపడుదురు. అత్యున్నత సత్వగుణ విరాజితులగు అట్టి బ్రాహ్మణులు శ్రీకృష్ణ భగవానునికి అత్యంత ప్రియులు.
ఈ భౌతిక జగత్తునందలి బద్ధజీవుల సంక్షేమ కార్యములందు వారు నియుక్తులగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో లక్షణాలన్నింటినీ మనం ఇప్పుడే చెప్పుకున్నాము. సో శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అనేటువంటి విషయం తెలుసుకోగలగాలి. అంతేకాదు శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని తెలుసుకొని బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కరుణను చూపించి వాళ్ళని శ్రీకృష్ణ భగవానుడితో కనెక్ట్ చేయగలగాలి. అలా చేసినటువంటి వాడు మాత్రమే నిజమైనటువంటి దేవా బ్రాహ్మణుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొకటి, ఆయన సత్యాన్ని మాత్రమే ప్రచారం చేయాలి. ఇది ఒక చాలా ఇంపార్టెంట్. ఏమిటి సత్యము అని అంటే వేదాల్లో చెప్పబడింది సత్యము. వేదాల్లో ఏం చెప్పారో దాన్ని మాత్రమే ప్రచారం చేసేటువంటి వాడు బ్రాహ్మణుడు. అంటే కొంతమంది కొన్ని కొన్ని రూల్స్ని బ్రేక్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. బ్రాహ్మణుడు పర్లేదండి, ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే మనకు ఒక ముహూర్తం పెడుతున్నారు అనుకోండి, ఒక వివాహానికి ఒక ముహూర్తం పెట్టాలనుకోండి. సో ముహూర్తం పెట్టాల్సినప్పుడు మనం ఏమంటామంటే, మాకు మీరు పెట్టిన ముహూర్తం కుదరదండి, మరి ఎలా అని అడుగుతాం మనం. అడిగినప్పుడు బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, శాస్త్రం ప్రకారం అయితే ఇదే ముహూర్తం ఉందండి, మీకు కుదిరినా కుదరకపోయినా ఈ ముహూర్తంలోనే పెళ్లి చేసుకోవాలి అని గట్టిగా చెప్పడు. చెప్పడం ఏం చేస్తాడు, పర్లేదండి ఆ ముహూర్తం కాకపోతే ఇంకా ఆల్టర్నేట్ ఇంకో ముహూర్తం ఉందండి అని చెప్తాడు. అంటే మనకి అనుకూలంగా అడ్జస్ట్మెంట్ చేస్తారు చూసారా శాస్త్రాలని, అది నిజమైనటువంటి బ్రాహ్మణత్వం కాదు. బ్రాహ్మణత్వం ఏమిటంటే శాస్త్రాల్లో ఏం చెప్పబడిందో అదే చెప్పాలి. మనం చెయ్యలేము కాబట్టి ఓకే మీరు చెయ్యగలిగింది ఇది కాబట్టి ఇదే చెయ్యండి అని చెప్పేవాడు నిజమైనటువంటి బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పారు. ఏది వేదాలు. మన అందరి యొక్క లక్ష్యం శ్రీకృష్ణ భగవానుడిని చేరుకోవడం, మనందరం చేయాల్సిన భక్తి శ్రీకృష్ణ భగవానుడికి చేయాలి. ఇదే మనకి వేదాలు తెలియజేస్తున్నటువంటి విషయం. ఈ విషయాన్నే గట్టిగా చెప్పగలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. అంతేకాని పర్వాలేదండి, మీరు కృష్ణుడు పూజించలేరు కాబట్టి మీరు శివుడు పూజించండి, మీరు శివుడిని కూడా పూజించలేరు కాబట్టి మీరు దుర్గను పూజించండి, దుర్గను కూడా పూజించలేరు కాబట్టి వినాయకుడిని పూజించండి, లేకపోతే కుమారస్వామిని పూజించండి, లేకపోతే ఆ దేవుని పూజించండి, ఈ దేవతను పూజించండి, మీ కులదేవుని పూజించండి అని చెప్పేవాడు బ్రాహ్మణుడు కాదు. వేదాల్లో చెప్పబడినటువంటి విషయాన్ని సత్యం కాబట్టి ఆ సత్యాన్ని సత్యం లాగానే అందరికీ తెలియజేసేటువంటి వాడు బ్రాహ్మణుడు. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి బద్ధజీవులు అందరినీ కూడా ఉద్ధరించిన వాడు అవుతాడు. లేదు అని అంటే ఆయన బంధింపబడతాడు, అందరినీ బంధింపజేస్తాడు ఈ భౌతిక లోకంలో. అంటే మిస్గైడ్ చేస్తున్నాడు అనమాట. మిస్గైడ్ చేసేటువంటి వాళ్ళు అంటే మనల్ని అందరినీ కూడా తప్పుదోవ పట్టించేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కాదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 25వ శ్లోకం. మత్తోప్యనంతాత్ మత్యోత్పనంతాత్ పరతః పరస్మాత్ స్వర్గాపవర్గాధిపతేర్నకించీత్ ఏషాం కిమి స్యాదితరేణ తేషాం. హరే కృష్ణ ప్రభుజీ. నేను అనంతైశ్వర్యయుతుడు, సర్వశక్తి సంపన్నుడును, బ్రహ్మేంద్రాదులు కన్నను శ్రేష్ఠుడును, స్వర్గ సుఖములను ముక్తిని కూడా వసగలిగిన వాడను. అయినను బ్రాహ్మణులు ఎటువంటి భౌతిక సౌఖ్యము వలన అడగరు. పరమ పవిత్రములైన ఆ మహనీయులు అకించనులై నా భక్తి యోగమును నెలకొని ఇందురు. భౌతిక లాభముల కొరకు వారు ఇతరులను యాచించవలసిన అవసరం ఏమున్నది? ఇంత గొప్ప పండితులు, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పూర్తిగా పొంది ఉన్నటువంటి వాళ్ళు, సత్యాన్ని ప్రచారం చేయగలిగినటువంటి వాళ్ళు, భగవంతుడి పాద పద్మాలనే ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళు అయినటువంటి బ్రాహ్మణులు మాత్రం భౌతిక సుఖాల కోసం వెంపర్లాడరు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే బ్రాహ్మణులు ఎంతవరకు కూడా ఇతర కులాల వాళ్ళకి, ఇతర వర్ణాల వాళ్ళని ఉద్ధరించాలని ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళ నుంచి వాళ్ళు ఏమి ఆశించరు. ఇంకోటి, ఏ విధమైనటువంటి భౌతిక లాభాల కోసం పరుగులు తీయరు. అందుకనే బ్రాహ్మణులు
భగవంతుడికి భక్తి చేస్తే చాలు, అదే వాళ్ళకి గొప్ప ఆస్తి అనుకుంటారు. అది కాకుండా భౌతిక సుఖం కోసం డబ్బులు కూడా పెట్టాలని, లేకపోతే పొలాలు కొనాలని, లేకపోతే ఇళ్ళు కొనాలని, లేకపోతే ఆస్తులు కూడా పెట్టాలని వాళ్ళ యొక్క ప్రయత్నం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే అందరికంటే కూడా ఐశ్వర్యవంతుడైనటువంటి భగవానుని వాళ్ళు పొందున్నారు. అందుకని బ్రాహ్మణులు మనందరికంటే కూడా ఐశ్వర్యవంతుడు, భౌతికంగా కాదు ఆధ్యాత్మికంగా. భౌతిక ఐశ్వర్యం అనేటువంటిది నిజమైనటువంటి ఐశ్వర్యమే కాదు, ఎందుకంటే అది శాశ్వతంగా మనతో ఉండేటువంటి ఆస్తి కాదు. శాశ్వతంగా మనతో ఉండేటువంటి ఆస్తి ఏమిటి అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి మాత్రమే, భగవంతుడికి చేసేటువంటి భక్తి. సో ఆ భక్తి అనేటువంటిది వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి భౌతికమైనటువంటి విషయాలు ఏటి పట్ల కూడా వాళ్ళకి అంత ప్రయారిటీ ఉండదు. సో అందుకనే వాళ్ళు దేనిని ఎవరి నుంచి యాచించరు, వాళ్ళు భౌతికమైనటువంటి విషయాల పట్ల వాళ్ళు పరుగులు తీరు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇవి బ్రాహ్మణుల యొక్క లక్షణాలు, అందుకనే బ్రాహ్మణులందరూ గొప్పవాళ్ళు. చూడండి మాతాజీ, భాష్యము అకించేనానాం మై భక్తి బాజం అనుచు పరిపూర్ణమైన బ్రాహ్మణ లక్షణము ఇక్కడ తెలపబడినది. బ్రాహ్మణులు సదా భక్తియుత సేవ ఎందే నెలకొని ఉందురు కనుక ఎటువంటి భౌతిక కోరికలు కలిగి ఉండరు, లేదా వారు ఎటువంటి భౌతిక వస్తు సముదాయము కలిగి ఉండరని చెప్పవచ్చును. భగవద్ధామము చేరుటకు ఆరాటపడి విశుద్ధ వైష్ణవ స్థితి ఎట్లుండునో శ్రీ చైతన్య మహాప్రభు వివరించిరి. ఆ విషయము చైతన్య చరితామృతము మజ్జలీల 11.8 నందు నిష్కించనస్య భగవద్భజ భగవద్జనోన్ముఖ కస్య అని తెలపబడినది. నిజముగా భగవద్ధామమునకు చేరగోరు వారు నిష్కించునులై ఉందురు, అనగా వారికి ఎటువంటి భౌతిక సుఖాభిలాష ఉండదు. సందర్శనం విషయేణం అథ యోషితాం చ హంత హంత విషభక్షణతోప్య సాధు అని మహాప్రభు పలికిరి. అనగా భౌతిక సంపత్తులు మరియు శ్రీ సాంగత్య సుఖమైనవి విషయం విషము కన్నను ప్రమాదకరమైనవి. విశుద్ధ వైష్ణవులైన బ్రాహ్మణులు సదా కృష్ణ సేవలో నెలకొని ఉండి భౌతిక లాభాపేక్ష రహితులై ఉందురు. భౌతిక సౌఖ్యము కొరకే వారు బ్రహ్మ రుద్రాది దేవతలను పూజించరు, భగవంతుననైను భౌతిక లాభమును అడగరు. కనుకొనే ఈ లోకమున బ్రాహ్మణులై పరమశ్రేష్ఠులు తీర్మానించబడినది. కపిల భగవానుడు కూడా ఈ విషయమును తృతీయ స్కందమున 3.2933 ఇట్లు ద్రోపరచను. తస్మాన్మయర్పితా శేషా క్రియార్థత్మ నిరంతర మయార్పితాత్మన పుంసో మయి సన్యస్త కర్మణ నా పశ్యామి పరం భూతం అకర్తుః సమదర్శనాత్. బ్రాహ్మణులు సదా తనువు వాక్కు మనస్సుతో భగవత్ సేవకు అంకితమై ఉందిరు. ఆ విధముగా భక్తి యోగము నెలకొని భగవంతునికి ఆత్మసమర్పణము కావించుకొని బ్రాహ్మణుని కన్నను శ్రేష్ఠుడు ఇంకొకడు లేడు. హరే కృష్ణ. ఓకే మదజీ, థ్యాంక్ యూ. సో భౌతిక కోరికలను కలిగి ఉండకుండగా భౌతిక వస్తు సముదాయాన్ని కలిగి ఉండరు అనేటువంటి విషయం చెప్తారు. అంటే మనకి చైతన్య చరితామృతం మధ్యలీలలో చైతన్య మహాప్రభు ఏమని చెప్పారు అని అంటే, భగవద్ధామానికి చేరుకోవాలి అనేటువంటి లక్ష్యంతోనే ఉండేటువంటి వాడు నిజమైనటువంటి బ్రాహ్మణుడు, అలాంటి వాడు విశుద్ధ వైష్ణవుడు అనేటువంటి విషయం చెప్తారు. అంటే బ్రాహ్మణులకు చెప్పినటువంటి అనేక లక్షణాలలో ఇప్పుడు 25వ అధ్యాయం వరకు బ్రాహ్మణుడి, సారీ 25వ శ్లోకం వరకు కూడా కపిల ఋషభదేవుడు బ్రాహ్మణుడి యొక్క గొప్పతనం గురించి వివరిస్తున్నారు. సో బ్రాహ్మణుల్ని, బ్రాహ్మణులు అందరినీ సమభావంతో చూస్తారు. అంటే ప్రత్యేకించి భక్తి యోగంలో నెలకొని ఉంటారు, భౌతిక అభిలాష ఉండదు అనేటువంటిది ఈ శ్లోకంలో మనకి చెప్పేటువంటి విషయం. భగవద్ధామానికి చేరుకునేటువంటి కోరిక మాత్రమే కూడా వాళ్ళకు ఉండదు. అందుకనే వాళ్ళకి కోరిక అనేటువంటిది ఉండదన్నమాట. వాళ్ళు ఓన్లీ కోరిక అనేటువంటిది లేకుండగా భగవంతుడికి భక్తి చేస్తారు. అందుకనే వాళ్ళు భక్తుల నుంచి ఏమీ కోరుకోరు, లేకపోతే వాళ్ళు ఎవరినైతే ఉద్ధరిస్తున్నారో వాళ్ళ నుంచి ఏమీ కోరుకోరు. చివరికి వాళ్ళు భగవంతుడిని పూజిస్తూ భగవంతుడు ప్రసన్నుడయ్యి మీకు ఏదైనా కోరిక కావాలా కోరుకోండి అని అంటే కూడా వాళ్ళు ఏం కోరుకోరు. వాళ్ళు కోరుకునేదల్లా ఏమిటి అని అంటే,
భగవంతుడికి నేను భక్తి చేయగలగడం, భక్తియుత సేవ చేయగలగడం, ఆ సేవ చేసుకునేటువంటి వాతావరణాన్ని నాకు ఇవ్వండి, సేవ చేసుకోవడానికి నాకు వాతావరణము అనంటే భక్తుల సాంగత్యం ఇవ్వండి, ఎప్పుడో నీ సేవలోనే ఉండేటువంటి భాగ్యం కలిగించండి అని తప్ప అది అది ఇప్పుడు ఒకటి చూడండి, కోరిక అనేటువంటిది, కోరిక తీర్చుకోవడము అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఆ ఆ పని చేస్తే మనకి సంతోషాన్ని కలిగించేటువంటిది ఏదైతే ఉంటుందో, అంటే మనకి లాభాన్ని కలిగించేటువంటిది ఏదైతే ఉంటుందో అలాంటివి అడిగితే అది మన స్వార్థం కోసం అడిగినట్లు అవుతుంది. కానీ ఇక్కడ బ్రాహ్మణులు ఏదైనా కోరిక అడుగుతారు అని అంటే ఆ కోరిక నెరవేరడం వల్ల భగవంతుడు ప్రసన్నమవుతుంది. బ్రాహ్మణుడు ప్రసన్నం అవడం కంటే ఎక్కువగా భగవంతుడు ప్రసన్నమవుతారు. అలాంటి కోరికలు కోరుతారు బ్రాహ్మణులు. సో బ్రాహ్మణుల యొక్క లక్షణాలని ఇక్కడ వరకు ఈ విధంగా మనకి తెలియచేశారు. కపిల భగవానుడు కూడా తృతీయ స్కందంలో అదే విషయాన్ని మనకి తెలియజేశారు. వాళ్ళు వాళ్ళ యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా భగవత్ సేవలోనే ఉపయోగిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే, 26వ శ్లోకం. మనకి వేరే కాన్సెప్ట్ చెప్పడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు, చూద్దామండి. వృషభదేవి సర్వాణి మద్దిష్ణతయా భవద్భిః శరాణి భూతాని సుతా ధ్రువాణి సంభావితవ్యాని పదే పదే వో వివక్త ధృగ్భిస్ తదుహర్షణం మే. ఉమాపతి ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. ప్రభుజీ నమో భగవతే వాసుదేవాయ. పుత్రులారా, ఏ జీవి ఎందును అది చరమే గాని అచరమే గాని మీరు అసూయను కలిగి ఉండరాదు. వాని ఎందు నేను నిలిచి ఉన్నానని ఎరింగి ఎల్లప్పుడూ వానిని ఆదరించవలను. ఆ ప్రకారము మీరు నన్ను గౌరవించిన వారగుదురు. ఓకే, సో భగవత్ సేవ చేయడము అనేటువంటిది ఎలా అనేటువంటి విషయానికి ఇంకొక ఇంకొక మార్గం చెప్తున్నారు అనమాట. ఇప్పటి వరకు బ్రాహ్మణుల గురించి చెప్పారు, బ్రాహ్మణుల్ని రెస్పెక్ట్ చేయండి, బ్రాహ్మణులకి అర్పణ చేయండి, బ్రాహ్మణులకి అర్పణ చేయడం వల్ల నేను సంతోషంగా ఉంటాను, ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క లక్షణాలు ఇవి అవి అని చెప్పేసి ఇప్పటి వరకు బ్రాహ్మణుల గురించి తెలియజేశారు. ఇక్కడి నుంచి ఆయన చెప్తున్నటువంటి విషయంలో మార్పు వచ్చింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అందరినీ గౌరవించండి, అందరితోటి మర్యాదగా ఉండండి, అందరినీ ప్రేమించండి. అందరినీ ప్రేమించడం వల్ల నన్ను ప్రేమించినట్లు ఎలా అవుతుంది అని అంటే అందరిలో నేనున్నాను కాబట్టి. పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నారు కదా అందరిలో. సో ఋషభదేవుడు స్వయంగా భగవానుడే కాబట్టి ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను అందరిలో ఉన్నాను, చరాచర జీవులన్నిట్లో నేనున్నాను కాబట్టి మీరు ఆ జీవి ఈ జీవి అనేటువంటి తేడా లేకుండా ఏ జీవినైనా సరే మీరు గౌరవించండి, అలా గౌరవిస్తే మీరు నన్ను గౌరవించినట్లే, వాళ్ళని సేవిస్తే నన్ను సేవించినట్లే, వాళ్ళని వాళ్ళని ప్రేమగా చూస్తే నన్ను కూడా ప్రేమగా చూసినట్లే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అంటే చూసేటప్పుడు భావన ఎలా ఉండాలి అనేటువంటిది ఇంపార్టెంట్, ముఖ్యమైనది. ఇప్పుడు మానవ సేవ మాధవ సేవ ఒకటేనా అనేటువంటి భావన దీన్ని బట్టి మనకు వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఋషభదేవుడు ఏం చెప్తున్నాడంటే అన్ని జీవులని మీరు మర్యాదగా చూడండి, అందులో ఎందుకు అంటే అందులో నేను నిలిచి ఉన్నాను కాబట్టి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి, భగవంతుడు ఆళ్ళలో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి అనేటువంటి భావన లేకుండా వ్యక్తిగతంగా నాకు సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి నేను వాళ్ళతో కలిసి ఉంటాను, నాకు సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి నేను వాళ్ళని ప్రేమిస్తాను, నాకు సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి నేను వాళ్ళని మర్యాదిస్తాను అని అంటే కనుక ఆ రకమైనటువంటి అంటే భావన ఏదైతే ఉంటుందో అది భగవంతుడికి సంబంధం లేనటువంటి భావన, భగవంతుడితో కనెక్షన్ లేనటువంటి భావన. ఆ భావన వల్ల భగవంతుడు తృప్తి చెందరు. సో మన భావన ఎలా ఉండాలి ఇతరులను ప్రేమించేటప్పుడు కూడా అని అంటే వాళ్ళలో కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావన, ఆ భావనతో ప్రేమిస్తే అప్పుడు మీరు భగవంతుడితో కనెక్షన్ తోటి మీరు మనుషులతో రిలేషన్ ఏర్పాటు చేసుకున్నట్టు. సో మనుషులకి మనుషులకి మధ్య ఉన్న రిలేషన్లో కూడా భగవంతుడు కనెక్షన్ ఉండాలి మనకి, అలా లేనప్పుడు అది భగవత్ సేవ అవదు. సో ఇప్పుడు మీరు ఇండైరెక్ట్ గా అంటే మనుషుల్ని ప్రేమిస్తూ నన్ను ప్రేమించిన వాళ్ళుగా అవుతారు ఆ భావనతో. భావం అనేటువంటిది ఇంపార్టెంట్. చదవండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏ ప్రపాత్ ప్రపాత్కి జై. ఈ శ్లోకమున
వివక్త దిక్ వివక్త దిక్ విహి అసూయ రహితముగా అను పదం ప్రయోగింపబడినది. జీవులందరూ భగవాను పరమాత్మ రూపమును అవస్థానములే. ఈ విషయమే బ్రహ్మ సంపతి ఎందు అండాంతరస్థ పరమాణు అంతరస్థం అని ధృవపబడినది. ఈ శ్రీకృష్ణ భగవాన్ ఈ విశ్వమున గర్భోదక సాయి విష్ణువు మరియు క్షీరోదక సాయి విష్ణువు రూపములు విలసితుడై ఉన్నాడు. అతడు పరమాణు నందును నిలిచి ఉన్నాడు. దీనినే వేదములు ఈశావాస్య మిదం సర్వం అని పలికినది. భగవంతుడు సర్వత్రా నెలకొని ఉన్నాడు. అతడు ఎత్తట నిలిచి ఉండునో అది అతని మందిరము. దేవాలయమునకు మనం దూరము నుండేనను నమస్కరించుము కదా, సమస్త జీవులను కూడా అట్లే గౌరవించవలను. విశ్వమే దైవమైనది మత సిద్ధాంతం మనకు ఈ భావన పూర్తిగా భిన్నమైనది. భగవంతుడు సర్వత్రా నెలకొని ఉన్నాడు కనుక సమస్తము అతనితో సంబంధమును కలిగి ఉన్నది. దరిద్ర నారాయణ సేవలో నెలకొన్నట్టి మూర్ఖుల వలె ధనిక పేద వ్యత్యాసమును మనం చూడపరాదు. నారాయణుడు వారిరువుల్లోనూ సమానముగానున్నాడు. నారాయణుడు కేవలం దరిద్రుని ఎందే ఉన్నాడని తలపోయుట మూర్ఖత్వమే కదా. అతడు సర్వత్రా విలసితుడై ఉన్నాడు. ఉత్తమ భక్తుడు ఎల్లరూ చివరకు సునక మార్జలములను కూడా సమానముగా గౌరవించును. విద్యా యసన్నే బ్రాహ్మణ గవి హస్త హస్తని సుని శైవ స్వపాకేశ పండిత పదర్శిన. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానములు కలిగిన వారు విడిచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని గోవిని ఏనుగును సునకమును సునక మాంసమును తినునువాని చండాలుని సమదృష్టితో వీక్షించురు. భగవద్గీత 5.18 ఈ దృష్టిని ప్రతి ఒక్కడు భగవంతునితో సమానమే అనడి భావనలో తప్పుగా గ్రహించరాదు. వారెల్లప్పుడూ వేరువేరుగా నుండే వారే. ప్రతి మనిషి భగవంతునికి అన్యుడే. వ్యక్త దృక్ సమదృక్ అనడి మిషతో వ్యక్తిగత జీవుని భగవంతునితో సమానము చేయట దోషమే. యుగను భగవంతుడు సర్వత్రా వసించినప్పటికీ ఎల్లప్పుడూ సర్వోత్కృష్ట స్థితి ఎందే నిలిచియుండును. శ్రీల మధ్వాచార్యులు ఈ సందర్భమున యుక్త దృష్టి జీవానాం దృష్ణ్యతయ పరమేశ్వరస్య భేద దృష్టి అనుచు పద్మపురాణము నుండి ఉదహరించిరి. సరియైన దృష్టి కలిగిన వాడు ఈశారహితుడై నైన మనుజుడు సర్వజీవవాసి అయినప్పటికీ భగవంతుని ఇతర జీవుల అన్యముగా కాంచును అని దాని అర్థము. పద్మపురాణము నుండి మధ్వాచార్యులు ఇంకనూ ఇట్టు ఉదహరించిరి. ఉపపాదయే పరమాత్మానాం జీవేభ్యోయ పదే పదే భేదేనైవ న చైతస్మాత్ ప్రియ విష్ణోస్తు కశ్చన. జీవుని భగవంతుని ఎల్లప్పుడూ వేరుగా గాంచడి వాడు భగవంతునికి అత్యంత ప్రియుడు. ఈ విషయమని పద్మపురాణము ఇంకను యో ఏ హరేచ్చేవ జీవానాం భేద వక్త హరే ప్రియ అని పలికినది. జీవులు భగవంతునికి వేరుగా నున్నారని బోధించువాడు విష్ణు భగవానుకి అత్యంత ప్రియుడని దాని భావము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ కొంచెం శాస్త్రాల నుంచి ఉదాహరణలు మరి తీసుకొచ్చి మనకి ప్రతిపాదన తెలియజేస్తున్నారు. సో శ్లోకంలో ఏం చెప్పారు మనకి, ఋషభదేవుడు అని అంటే జీవులందరిలో నేను ఉన్నాను కాబట్టి జీవులందరినీ గౌరవించండి నన్ను గౌరవించినట్లే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే మనము మామూలుగా చాలా మంది గొప్పవాళ్ళని పెద్దవాళ్ళని చూసినప్పుడల్లా మనము గౌరవిస్తూ ఉంటాం. అయితే మన భావన ఎలా ఉండాలి అని అంటే, మనం గౌరవిస్తుంది ఆ మనిషిని కాదు, ఆ మనిషిలో ఉన్నటువంటి పరమాత్మని. ఓకే, సో మనము పరమాత్మని గౌరవించాలి అంటే ఏ మనిషిని చూసినా మనం గౌరవించాలి. ప్రతి మనిషికి కూడా చూడగానే మనం నమస్కారం చెప్పాలి. కానీ ఆ నమస్కారం ఆ మనిషికి కాదు, ఆ నమస్కారం ఆ మనిషిలో ఉన్నటువంటి పరమాత్మకి. సో ఎప్పుడైతే మనం అది తెలుసుకొని నమస్కారం చేస్తామో అప్పుడు మనం భగవంతుడికి ప్రియులమవుతాం. కానీ అలా కాకుండా చాలామంది ఏం చెప్తారు అని అంటే, ఈ ప్రకృతే దైవము అనేటువంటి విషయం చెప్తారు. అయితే కొంతమంది కొన్ని కొన్ని సిద్ధాంతాలను నమ్ముతారు, కొంతమంది ఈ భౌతిక ప్రకృతి ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా దైవమే, సో ప్రకృతి నుంచే మొత్తం వస్తుంది, ప్రకృతిలోకి అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ప్రకృతికి మించినటువంటిది ఇంకేమీ లేదు, ప్రకృతే దేవుడు ప్రకృతే దైవం అనేటువంటి మాటలు మాట్లాడతారు. కానీ అలా మాట్లాడటం కూడా అసత్యమే, ఎందుకంటే శాస్త్రాలు అలా చెప్పలేదు.
మనకి బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు ఏం చెప్పారు అని అంటే, భగవంతుడే ప్రథమ పురుషావతారమైనటువంటి కరణోదక సాయిగా విష్ణువుగా వచ్చి ఆయన నుంచి అనేక విశ్వాలు వచ్చాయి. అనేక విశ్వాలు అని అంటే భౌతికమైనటువంటి విశ్వాలు, అంటే భౌతిక ప్రకృతులు ఏర్పడ్డాయి. అయితే ఈ ప్రకృతికి కూడా జీవం లేదు. సో ఈ జీవం లేనటువంటి ప్రకృతికి జీవాన్ని ఇవ్వడం కోసం కారణోదక సాయి విష్ణువే ప్రతి ప్రకృతిలోకి ఆయన గర్భోదక సాయి విష్ణువుగా వచ్చారు. అప్పుడు ప్రకృతికి చైతన్యం వచ్చింది. ఈ ప్రకృతికి చైతన్యం వచ్చిన తర్వాత ఆయన క్షీరోదక సాయి విష్ణువుగా అణు అణువున ప్రవేశించారు, అంటే పరమాత్మ రూపంలోకి వచ్చేసారు. అంటే ఈ ప్రకృతి దైవం కాదు, ప్రకృతి ప్రకృతికి చైతన్యం అనేటువంటిది భగవంతుడి వల్ల వచ్చింది. ఇప్పుడు చూడండి మనకి ఎలా ఉంది అని అంటే, ప్రకృతిని దేవుడు అని అనడము అని అంటే మనల్ని మనము మన శరీరాన్ని మనము అనుకోవడం. యాక్చువల్గా మనకి 13వ అధ్యాయంలో ఆయన అడిగినటువంటి ప్రశ్నలు కూడా, అర్జునుడు అనేటువంటి ప్రశ్నలు కూడా చూస్తే క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనేటువంటి ప్రశ్న అడుగుతాడు. క్షేత్రము నిర్జీవమైనది, క్షేత్రజ్ఞుడు జీవం కలిగినటువంటి వాడు, జీవుడు. క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు లేకపోతే క్షేత్రానికి విలువ లేదు. ఇంకొకటి, జ్ఞానము జ్ఞేయము అనేటువంటి విషయం చెప్తున్నారు. రెండవ ప్రశ్న, అంటే మొత్తం 6 ప్రశ్నలు అడిగారు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనేటువంటి ప్రశ్న అడిగారు. అంటే క్షేత్రం వచ్చేసి నిర్జీవమైనది, క్షేత్రం అనేటువంటి దానికి వాల్యూ లేదు ఎప్పుడైతే క్షేత్రజ్ఞుడు లేడో. అంటే క్షేత్రజ్ఞుడు సజీవమైనటువంటి. అట్లనే జ్ఞానము జ్ఞేయము అనేటువంటి ఇంకో 2 ప్రశ్నలు అడిగారు. జ్ఞేయం తెలియనప్పుడు జ్ఞానానికి విలువ లేదు. అంటే జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటో మనం తెలుసుకోకుండా మనం జ్ఞానాన్ని నేర్చుకుంటే ఆ జ్ఞానానికి విలువ లేదు. ఇంకొకటి, ప్రకృతి పురుషుడు, ఈ 2 క్వశ్చన్లు కూడా అడిగారు. ప్రకృతి పురుషుడు ఎవరు తెలుసుకోకపోతే ప్రకృతే దేవుడు అనుకుంటాం మనం. అంటే ఈ ప్రకృతికి నిర్జీవమైనటువంటిది పురుషుడు లేకపోతే. ఏ విధంగా అయితే క్షేత్రము క్షేత్రజ్ఞుడు లేకపోతే నిర్జీవంగా ఎలా ఉంటుందో, అలా ప్రకృతి కూడా పురుషుడు లేకపోతే నిర్జీవం. అలాంటి ప్రకృతిని మనం దైవం అనుకుంటాం. కానీ ఆ ప్రకృతిలో ఉన్నటువంటి మార్పులు, ప్రకృతిలో ఉన్నటువంటి అందాలు, ప్రకృతిలో ఉన్నటువంటి వైవిధ్యం, ఇవన్నీ కూడా పురుషుడి వల్ల వస్తున్నాయి అనేటువంటి విషయం తెలుసుకోకపోవడం మన జ్ఞానంలో అసంపూర్ణం. అందుకనే మనకి ప్రకృతే దైవం అని అనుకోవడం అనేటువంటిది అసంపూర్ణమైనటువంటి జ్ఞానం. అందుకనే మనము పురుషుడు గురించి తెలుసుకోవాలి. ఆ పురుషుడు భగవానుడు. సో భగవంతుడి గురించి తెలుసుకోవాలి. సో ఇది ఒక రకమైనటువంటి కొంతమంది ప్రకృతినే దైవం అనుకునేటువంటి. ఇంకొక రకం జీవులు ఎలా ఉంటారు అని అంటే, అంతటా భగవానుడు ఉన్నారు, అందరూ భగవంతులే, మనుషులందరూ భగవంతులే, అందరం భగవానులే, నేను భగవంతుడిని నువ్వు భగవంతుడివే. సో మనకి భగవంతుడికి తేడా లేదు. నేను 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 భగవత్ స్వరూపాన్ని, నువ్వు భగవత్ స్వరూపమే, అందరం భగవంతులమే, మనం అందరం మరణించిన తర్వాత భగవంతుడు ఐక్యమైపోతాం, ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా నిజమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కాదు. మనకి పద్మపురాణం నుంచి ఒక ఉదాహరణ తీసుకొచ్చారు ప్రభుపాదుల వారు. సో ఏం చెప్తున్నారు అని అంటే, మధ్వాచార్యులు ఇలా చెప్పారంటే పద్మపురాణంలో చెప్పబడినటువంటి విషయాన్ని, జీవుణ్ణి భగవంతుణ్ణి ఎల్లప్పుడూ వేరుగా చూసేవాడు మాత్రమే భగవంతుడికి అత్యంత ప్రియుడు. జీవుడు భగవంతుడు ఒకటే అన్నటువంటి వాడు ఎవరైనా, ఆత్మ పరమాత్మ ఒకటే అని ఎవరైనా అంటే మాత్రం వాళ్ళు భగవంతుడికి ఇష్టం ఉండరు. భగవంతుడు అలాంటి వాళ్ళని లైక్ చేయరు. ఎవరిని లైక్ చేస్తారట, జీవుడు వేరు పరమాత్మ వేరు అన్నటువంటి వాళ్ళని లైక్ చేస్తారు. ఎందుకు అంటే జీవుడి యొక్క స్థితి పరమాత్మ యొక్క స్థితి కంటే ఉన్నతమైనది కాదు, సమానమైనది కూడా కాదు. అలా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నట్టు, భగవంతుడికి ఇవ్వాల్సినటువంటి ఉత్తమమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినట్టు, అలా ఇచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు వాళ్ళకి ప్రియం, భగవంతుడికి వాళ్ళు ప్రియము అనేటువంటి విషయం చెప్తున్నారు. అలా లేకపోతే వాళ్ళకి భగవంతుడితోటి ప్రేమించబడరు. ఓకే, సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి అనేక రకాల జ్ఞానాలు, అనేక లెవెల్స్లో మనము ఉంటాము. కానీ నిజమైనటువంటి సత్యం ఏమిటి అనంటే, భగవంతుడు వేరు, భగవంతుడు అందరిలో ఉన్నారు, కరెక్ట్, అందరికీ ఇవ్వాల్సినటువంటి గౌరవం భగవంతుడు ఉన్నారు అని. అంతేకాని ఆ వ్యక్తిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను చూసో, లేకపోతే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుణాలను చూసో కాదు మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం. ఆ వ్యక్తిలో ఆ గుణాలు, ఆ శక్తి సామర్థ్యం భగవంతుడు ఆయనలో ఉండడం వల్ల వచ్చాయి, భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి కరుణ అని ఎప్పుడైతే భావించి ఆయనకి ఆయనలో ఉన్నటువంటి భగవంతుడికి ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ చేస్తామో, అప్పుడు మనం కరెక్ట్గా
మనము భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నట్లు. ఓకే 27, మనోవచో దృక్కరణే హితస్య సాక్షాత్కృతం మే పరిబర్హణం హి వినాపుమాన్యేన మహావిమోహాత్ కృతాంత పాశాస్న విముక్తుమీషు మీషే ఉప్పాల లక్ష్మీమాతజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. మనస్సు, దృష్టి, వాక్కు, ఇతర జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల నిజమైన కార్యము నా సేవ యందు పూర్తిగా నెలకొనుటయే. ఆ విధముగా ఇంద్రియములన్నీను నా సేవ యందు నెలకొననంత వరకు జీవుడు యమపాశం వంటి భవబంధనము నుండి బయటపడజాలడు. ఓకే, ఇది ఋషభదేవుడు ఇస్తున్నటువంటి చివరి ఇన్స్ట్రక్షన్. సో చివరిగా కంక్లూజన్గా ఆయన ఏం చెప్తున్నారు చూడండి, మనకు ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలని కూడా భగవత్ సేవలో ఉపయోగించాలి, అలా ఉపయోగించకపోతే కనుక మనము యమపాశానికి గురి అవుతాము అనేటువంటి విషయం చెప్తుంది. సో యముడు వచ్చి మనల్ని యమలోకానికి తీసుకెళ్తాడు. సో మనం ఏదైతే మనం ముక్కుని భగవంతుడికి సేవగా ఉపయోగించాలి, నోటిని భగవంతుడికి సేవగా ఉపయోగించాలి, కళ్ళని భగవంతుడికి సేవగా ఉపయోగించాలి, చెవుల్ని భగవంతుడికి సేవగా ఉపయోగించాలి, చర్మాన్ని భగవంతుడి యొక్క సేవగా ఉపయోగించాలి, మనకున్నటువంటి జ్ఞానాన్ని భగవంతుడికి సేవగా ఉపయోగించాలి, మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని భగవంతుడికి సేవగా ఉపయోగించాలి, మనకి కాళ్ళు ఉన్నాయి భగవంతుడి సేవగా ఉపయోగించాలి, మనకి చేతులు ఉన్నాయి భగవంతుడికి సేవగా ఉపయోగించాలి. ఇలా మనకున్నటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా భగవత్ సేవలో కనుక ఉపయోగించకపోతే మనం ఏమైపోతాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నారద పంచరత్నమునందు ఇట్లు తెలుపబడినది, సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషికేణ హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. భక్తి యొక్క సారాంశం ఇదియే. ఋషభదేవుడు మొదటి నుండి భక్తి యోగమనే నొక్కి చెప్పుచు ఇప్పుడు భగవత్ సేవ ఎందే ఇంద్రియములను అన్నిటినీ నియోగించవలనని పలికి తన ఉపదేశంను ముగించెను. మనకు 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు కలవు. ఆ దశేంద్రియములను, మనస్సును కృష్ణ సేవ ఎందే పూర్తిగా నిలుపవలను. వానిని ఆ ప్రకారము నియోగించనిచో ఎవ్వడినూ మాయాబంధము నుండి బయటపడజాలడు. హరే కృష్ణ. సో మనకి చేతులు ఉన్నాయి, చేతులు ఎవరికి సేవ చేస్తాయండి? ఈ శరీరానికి సేవ చేస్తాయి. మన చేతులు మన శరీరానికి సేవ చేస్తాయి. చూడండి, మనకి ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, సో ఆటోమేటిక్ మనకు తెలియకుండానే మన చెయ్యి అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడైనా ఏదైనా అన్ఈజీ కలిగితే చెయ్యి అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఆ బాధని తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తాం. అంటే ఒక్కొక్క మనల శరీరంలో ఉన్నటువంటి అనేక అంగాలు, శరీరంలో ఉన్నటువంటి ఇతర అంగాలను కూడా ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తాయి. సో ఆ విధంగా భగవంతుడి యొక్క శరీరంలో అంగాలు మనం అందరం. సో మనకి భగవంతుడి యొక్క విరాట్ రూప ప్రదర్శన ఎప్పుడైతే మనకి తెలుస్తుందో, మనం 11వ అధ్యాయంలో చూసాము, మళ్ళీ భాగవతంలో కూడా మనం అనేక సందర్భాల్లో విరాట్ రూపం గురించి తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే దేవతలు ఆయనలోనే ఉన్నారు, మునులు ఆయనలోనే ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆయనలోనే ఉన్నారు, సమస్త సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు అన్నీ కూడా ఆయనలోనే ఉన్నప్పుడు మనం అందరం కూడా ఆయన శరీరంలో భాగం. కాబట్టి మన యొక్క ఏ ఇంద్రియమైనా సరే ఆయనకి సేవ చేయడానికి ఉపయోగపడాలి. అలా ఉపయోగపడకపోతే మనం ఆ ఇంద్రియాలని సరిగా ఉపయోగించుకున్నట్టు మనం మాయలో ఉన్నట్టు. కాబట్టి మనం మాయాబంధం నుంచి బయటపడలేము ఇలానే ఇంద్రియాలను ఉపయోగిస్తే. ఎప్పుడైతే ఆ ఇంద్రియాలని భగవత్ సేవలో ఉపయోగిస్తామో అప్పుడు మనము మాయాబంధనం నుంచి బయటపడతాము. అందుకనే మనకి హృషికేష సేవనం భక్తి రుచ్యతి. హృషికేశుడు అంటే ఇంద్రియాలకి అధిపతి, ఇంద్రియాలకి అధిపతి అయినటువంటి వానికే ఇంద్రియాల సేవలు ఉపయోగించాలి. అంతే తప్ప ఇంద్రియాల యొక్క సేవని ఇంద్రియాల యొక్క అధిపతికి కాకుండా భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం కనుక ఉపయోగించినట్లయితే అప్పుడు మనం సరిగా ఇంద్రియాలను ఉపయోగించుకున్నట్టు మాయాబంధంలో ఉన్నట్టు. అలా మాయాబంధం నుంచి బయటపడాలంటే మనం హృషికేశుణ్ణి పూజించాలి, హృషికేశుణ్ణి మనము సేవ చేయాలి. సో ఇది ఋషభదేవుడు చివరిగా ఇస్తున్నటువంటి ఉపదేశం వాళ్ళ పుత్రులకి.
శ్రీ శుక ఉవాచ శ్రీ శుక ఉవాచ ఏవ మనుష్యాస్యాత్మజాన్ ఏవ మనుష్యాస్యాత్మజాన్ స్వయమనుసిష్టానసి స్వయమనుసిష్టానపి స్వయమనుసిష్టానపి లోకానుశాసనార్థం మహానుభావః పరమ సుహృద్ భగవాన్ వృషభాష వృషభాపదేశ పరమ సుహృద్ ఉపశమశీల నాము పరత కర్మణాం మహామునీనాం భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణం పారమహంస ధర్మముపశిక్షమాణః స్వతనయత స్వతనయసత జ్యేష్టం పరమ భాగవతం భగవజ్జన పారాయణం భరతం ధరణి పాలనాయ భిషిచ్ఛ స్వయం భవన ఏవోర్ స్వయం భవన వరిత శరీర మాత్ర పరిగ్రహ ఉన్మత్త ఇవ గగన పరిధాన ప్రకీర్ణ కేశ ఆత్మాన్ యారూపితాః వనీయో బ్రహ్మావర్తాత్ ప్రవవ్రజ ప్రవవ్రజ శాంతి మాతాజీ చదువుతారు. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి పలికెను. సర్వ హితైషియకు ఋషభదేవుడు ఆ విధముగా తన పుత్రులకు ఉపదేశము కావించెను. గృహస్థ జీవనము నుండి విరమించుటకు ముందు తండ్రి తన తనయులకు ఏ విధముగా ఉపదేశము చేయవలనడి విషయమును ఈ ఒక చక్కని ఆదర్శనము. నెలకొల్పటకే అతడు తన కుమారులు విద్యా గర్విష్ఠులు శిష్టాచారులు అయినప్పటికీ వారికి బోధ కావించెను. కర్మకాండ నుండి బయటపడిన వారు భౌతిక వాంఛలు నశించిన పిమ్మట భక్తి యోగమును చేపట్టిన వారు అకు సన్యాసులు కూడా ఆ ఉపదేశముల నుండి ఎంతో నేర్చుకునవచ్చును. ఋషభదేవుల నుండి బోధన అందిన నూరుగురు పుత్రుల్లో భరతుడు జ్యేష్ఠుడు. మహాభాగవతుడైన అతడు భక్తిజన పరాయణుడు. ప్రపంచ పాలనకై ఋషభదేవుడు అతనిని రాజ్యాపి శక్తుని కావించెను. అటు పిమ్మట అతడు గృహమునందే ఉన్నప్పటికీ దిగంబరుడు చింపిరి చుట్టూ కలిగిన పిచ్చివాని వలె జీవించెను. తదనంతరము అతడు యాజ్ఞాగ్నిని తనయందే నిలుపుకొని బ్రహ్మవర్తనమును వీడి ప్రపంచ పర్యటనకు బయలుదేరెను. భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. ప్రభుపాదకి జై. ఋషభదేవుని తనయులు అది వరకే విద్యా గర్విష్ఠులు పరమ జ్ఞానవంతులు అయిన కారణమున అతడు ఒసిగిన ఉపదేశములు వారికి ఉద్దేశించబడినవి కావు. నిజమునకు అవి ఉత్తమ భక్తులు కాగోరిన సన్యాసులకే ఉద్దేశింపబడినవి. కనుక సన్యాసులు భక్తి యోగమున కొనసాగుచు ఋషభదేవుని ఉపదేశములను అనుసరింపవలెను. గృహస్థ జీవనమును విరమించిన ఋషభదేవుడు ఇండియన్ను ఉన్నప్పటికీ దిగంబరుడై ఉన్మత్తుని వలె జీవించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాతాజీ. సో ఋషభదేవుడు యాక్చువల్ గా ఏవేవైతే బోధనలు చేశాడో అవన్నీ ఋషభదేవుడికి వర్తించవు, ఎందుకంటే ఋషభదేవుడు స్వయంగా భగవానుడు. అయినా సరే వాటన్నిటినీ ఆచరించారు ఋషభదేవుడు. తన పుత్రులకి ఒక గొప్ప ఉపదేశాన్ని చేశారు, అన్ని రకాల విషయాల్ని తెలియచేశారు. ఎట్లా మొదలు పెట్టారండి అంటే, మనిషి యొక్క
శరీరం ఏదైతే ఉందో ఆ శరీరము ఎందుకు ఇవ్వబడ్డది అనేటువంటి విషయం నుంచి మొదలుపెట్టి భక్తి యోగంలో ఉండాలి. ఇంద్రియాలన్నింటినీ భక్తులుగా మనము భగవంతుడికి సేవగానే ఉపయోగించాలి అనేటువంటి విషయం వరకు అనేక విషయాలను తెలియజేశారు. మొదటగా చూస్తే మనకి మానవుడికి శరీరం ఇవ్వబడింది శునక సూకరాల్లాగా ఇంద్రియ భోగం చేయటం కోసం కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే మానవుడికి శరీరం అనేటువంటిది ఒక గొప్ప ఉద్దేశం కోసం ఇవ్వబడింది. ఆ ఉద్దేశం ఏమిటి అంటే ముక్తి. ముక్తిని పొందడం కోసం ఇవ్వబడినటువంటి మానవ శరీరాన్ని మనము ముక్తి కోసం ఉపయోగించకపోతే మనము ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగిస్తున్నాం. సో అది తప్పు అనేటువంటి విషయాన్ని ఫస్ట్ తెలియజేశారు. ఆ తర్వాత ఏవే విషయాలు మనల్ని ముక్తికి దగ్గరగా తీసుకెళ్తే ఏవే విషయాలు మనల్ని ముక్తికి దూరంగా తీసుకెళ్లి మనల్ని బద్ధజీవులుగా మారుస్తాయి అనేటువంటి విషయాల్ని తెలియజేశారు. ఇంకా ఆ తర్వాత ఈ యొక్క ఇంద్రియ భోగం అనేటువంటిది ఏ విధంగా మనల్ని అనేక శరీరాలను తీసుకునేలా చేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే మనం ఒక శరీరాన్ని వదిలిన తర్వాత ఇంకొక శరీరం, ఆ శరీరాన్ని వదిలిన తర్వాత ఇంకొక శరీరం ఎందుకు తీసుకుంటున్నాము? మనం ఒక జీవుడు ఇన్ని శరీరాలను ఎందుకు మారుస్తున్నాడు అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి అని అంటే మనం చేస్తున్నటువంటి ఇంద్రియ భోగం మాత్రమే. సో మనకి ఉన్నటువంటి ఈ కోరికల వలన, ఈ ఇంద్రియ భోగం వలన మనం అనేక రకాల శరీరాలను మార్చాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంతేకాకుండా మనకి భక్తి అనేటువంటి విషయానికి నిర్వచనం తెలియకుండా మనం అనేక రకాల పుణ్యాలు, అనేక రకాల పాపాలు చేస్తూ ఉన్నాము. ఈ పుణ్యాలు పాపాలు మాత్రమే మనల్ని ఈ విధంగా ముక్తికి దూరం చేస్తున్నాయి అనేటువంటి తెలియజేశారు. అంటే మనము పుణ్యం చేసి ఏదో గొప్ప చేస్తున్నాము అనుకుంటాం, కానీ భౌతిక లోకంలో ఇరుక్కుపోతున్నాం. పుణ్యం చేయకుండా పాపం చేసి అలా కూడా భౌతిక లోకంలో ఇరుక్కుపోతున్నాం. సో పుణ్యమైన పాపమైన మనల్ని బంధిస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. కాబట్టి మన యొక్క ఇంద్రియ భోగం ఏదైతే ఉందో ఆ ఇంద్రియ భోగం కోసం మనము పుణ్యాలు చేస్తాం, అంతే కదండి. ఎందుకు చేస్తాం మనం పుణ్యాలు? ఇంతకంటే ఉత్తమమైన శరీరం కావాలి, ఇంతకంటే ఉత్తమమైన జీవితం కావాలి, ఇంతకంటే ఉత్తమంగా ఎంజాయ్ చేయాలి. సో మన ఇంద్రియ భోగం కోసం చేసేటువంటి ఈ పుణ్యం మనల్ని ఇక్కడనే బంధిస్తుంది. కాబట్టి ఇంద్రియ భోగం అనేటువంటిది వ్యర్థము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. ఆ తర్వాత ముక్తికి ఏ విధంగా మనం దూరం అయిపోతున్నాము అనడానికి ఇంకా స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ ఏదైతే ఉంటుందో ఆ ఆకర్షణ మనల్ని ముక్తికి దూరం చేస్తుంది అనేటువంటి విషయాన్ని. సో ఇంకొకటి, ఎప్పుడైతే ఈ ఆకర్షణ ఉంటుందో ఈ భౌతికంగా మనం ఇంకా ఊరుకుపోతున్నట్టు అనమాట. స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో ఆ ఆకర్షణ వివాహానికి దారితీస్తుంది, ఆ వివాహం పిల్లలకి దారితీస్తుంది, ఆ పిల్లల వల్ల మనం ఇంకా భౌతికంగా కర్మలు చేయటం అనేటువంటిది మొదలు పెడతాం. ఒక బ్రహ్మచారిగా ఉన్నప్పుడు చేసేటువంటి కర్మల కంటే వివాహం చేసుకున్న తర్వాత చేసేటువంటి కష్టం ఎక్కువగా ఉంటుంది భౌతికంగా. వివాహం చేసుకున్న తర్వాత చేసుకున్నటువంటి కర్మల కంటే కూడా పిల్లలు పొందిన తర్వాత చేసేటువంటి కర్మలు ఇంకా ఎక్కువగా ఉంటాయి, అది కూడా భౌతికంగా. ఎందుకంటే అందరినీ తృప్తి పెట్టాలి. ఆ విధంగా ఒక్కొక్క మెట్టు ఊబిలోకి దిగిపోతూ ఉన్నాం అనమాట. సో ఆ విధంగా మనము లిబరేషన్కి, ముక్తికి దూరం అయిపోయి భౌతికంగా బద్ధజీవులం అయిపోతున్నాము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. ఆ తర్వాత మనము ఏ విధంగా మనము ఈ యొక్క భౌతిక కల్మషాలను దూరం చేసుకోవచ్చు అనేటువంటి విషయాల్ని తెలియజేశారు. ఆ తర్వాత కర్మని ఏ విధంగా చెయ్యాలి. సో ఈ ఈ కర్మల్లో అనేక రకాలు ఉన్నాయి కదండి. మనము ఏదైతే కర్మల్ని చేయటం ద్వారా మనం ఈ భౌతిక లోకంలో బంధింపబడుతున్నామో ఆ కర్మలన్నింటినీ వదిలేసేటువంటి విధంగా మనకి బోధనలు చేయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత జీవులందరిలో అనేక రకాల 84 లక్షల రకాల జీవరాశుల్లో భౌతిక పదార్థం కంటే, అంటే జడ పదార్థం కంటే ఉత్తమమైనది ఏంటి, ఆ ఉత్తమమైనటువంటి అంటే ఏంటంటే స్థావర జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్తమమైన వాళ్ళు. ఆ తర్వాత వాటికంటే ఉత్తమమైనవి అనేటువంటి జీవులన్నింటిలో ఉత్తములు ఎవరో చెప్పిన తర్వాత బ్రాహ్మణులు ఉత్తములు అనేటువంటి విషయం ఎందుకు చెప్పారంటే బ్రాహ్మణులు నాకు భక్తులు కాబట్టి అనేటువంటి విషయం. కాబట్టి అలాంటి బ్రాహ్మణులకే విలువనిచ్చేటువంటి భగవానుడు, బ్రాహ్మణులకి పూజ చేయండి, బ్రాహ్మణులకి అన్నం పెట్టండి, బ్రాహ్మణులకి అన్నం పెడితే నాకు మీరు యజ్ఞంలో ఇచ్చినటువంటి ఆహుతుల కంటే కూడా ఎక్కువ ఇష్టంగా ప్రియంగా స్వీకరిస్తాను నేను, అందుకని బ్రాహ్మణుల నోటి ద్వారా నాకు చేరుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పి అలాంటి బ్రాహ్మణులకి మీరు సేవ చెయ్యండి, అలాంటి బ్రాహ్మణుల్ని మీరు గౌరవించండి అనేటువంటి విషయం చెప్పారు. ఆ తర్వాత బ్రాహ్మణులకు ఉన్నటువంటి లక్షణాలు, మరి ఎవరిలో పడితే వాళ్ళు బ్రాహ్మణులు అనుకుని
మనం అందరినీ నేను చేస్తున్నాను భగవంతుడు చెప్పినట్టు చేసేస్తున్నాను అనుకుంటామేమో అని చెప్పేసి బ్రాహ్మణుడు ఉన్నటువంటి లక్షణాలను కూడా తెలియచేసి ఇలాంటి వాళ్ళు బ్రాహ్మణులు ఇలాంటి వాళ్ళకి మీరు మీరు చెయ్యండి మీరు చేసేటువంటి సేవ అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో ఆ తర్వాత మనకి ఋషభదేవుడు ఇంకా ఏం చెప్పారండి, బ్రాహ్మణుల గురించి తెలియజేసిన తర్వాత ప్రతి వ్యక్తిలోనూ నేనున్నాను కాబట్టి ప్రతి వ్యక్తిని కూడా గౌరవించండి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఈ విధంగా అందరినీ భగవంతుడిలాగానే చూడాలి. సో ఇక్కడ వరకు అలా మనకి భగవంతుడు బోధనలు చేయటం అనేటువంటి జరిగింది. సో ఆ బోధనలన్నీ విన్నటువంటి మనం మనం కూడా వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఋషభదేవుడు ఈ విధంగా చెప్పారు అనేటువంటి విషయం సుఖదేవ గోస్వామి మళ్ళీ మనకి తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. మాతాజీ కామేశ్వరి మాతాజీ మీరు ఒకసారి సమరైజ్ చేస్తారా? హరే కృష్ణ. ప్రభుజీ రేపు చేస్తాను ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.